రే బంతి, ఆ కాఫీ ఇలా పట్రా, ఇలావరా, తొందర ఎక్కువైందేంట్రా? నేను కొంచెం తీపి ఎక్కువ తాగుతాను. అంటే ఇది నువ్వు తాగిన కాఫీయా? అవునండి. మన మొక్క ముందు చెప్పచ్చు కదా, మీరు ఆ మొక్క ముందు అడగచ్చు కదా. రే ఇక్కడ పెద్ద మనిషి మాట్లాడుతుంటే ఎనిమిది గోడ వెళ్ళిపోతాడి. పళ్ళు తోముకొచ్చి తింటాను సార్. అంటే నువ్వు పళ్ళు కూడా తోముకోలేదా? బెడ్ కాఫీ. పంతులు గంట చంది అద్దం పెట్టి ఓ చూస్తాంటివి. చూడటం లేదు మల్లేష్, వెతుకుతున్నాను. బాబు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ కి జాతకానికి అక్కడ మ్యాచ్ కావట్లేదు. అర్థమైంది. డేట్ ఆఫ్ బర్త్ ఏం చెప్పావరా? డిసెంబర్ 13. ఏ సంవత్సరం? ప్రతి సంవత్సరం. ఎదరో తెలివితేటలు చూపించకండి. తక్రారు. 1985 అని ఇక్కడ మెన్షన్ చేశాడు. బాబు ఏంటి అలా కొట్టుకుంటున్నాడు? అర్థం చెప్పినప్పుడు అలా కొట్టుకుంటాడండి. నిజం చెప్తే నేను ఎవరైనా కొడతారా? వై ఆర్ యూ వేస్టింగ్ మై టైం? అసలు విషయం నేను చెప్తాను పంతులు గారు. మీరు ఆగండి, నేను చెప్తాను. ఏంటి అప్పుడు పుట్టావా? అప్పుడు పుట్టకూడదండి. ఎప్పుడైనా పుట్టొచ్చు. ఈ డేట్ అయినా కరెక్టేనా? నేను అబద్ధం ఇప్పుడు ఒకసారి చెప్తాను. ఓహో, అదొకటి ఉందన్నమాట. ఎప్పుడు సెట్ అయింది? అయితే నా డ్రీమ్ గర్ల్తో మ్యాచ్ సెట్ అయిపోద్దా? గ్రహాలన్నీ ధర్నా చేసినట్టు ఒకే రూమ్ లో ఉండిపోయినాయి. క్లమ్జీగా ఉంది. కొన్ని డేట్ ఇంకోసారి చెప్పంటారా? నో నీడ్ మా. అయితే పెళ్ళప్పుడు చెప్పండి. పోలవరం ప్రాజెక్ట్ లాగే నీ జాతకంలో కూడా క్లారిటీ లేదు రాజా. పలాసా గారు, మీకు చూడటం రాదని చెప్పండి. అంతేగాని మిడిబిడి జ్ఞానంతో జాతకం చెప్పి ఓ పసివాడి జీవితం దాడుకోవద్దు. బాబుకి ఆవేశం ఎక్కువ. పసివాడు అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు. నన్నే శంకిస్తున్నాడు మల్లేష్. ఏలే, జర పరిశీలన ఉండి అట్లా మాట్లాడుతాడు. నువ్వే మంచి మనసు చేసుకుని ఇసే మీద చెప్పరాదు. దాన్నే ఉందిలేరా మళ్ళీ. బాబుకు త్వరలో విదేశీ యానం ఉంది. ఇది కరెక్ట్ గా చెప్పారు. నీకు దైవభక్తి కూడా ఎక్కువ. ఇది కరెక్టే. ఇవన్నీ ఎంత కరెక్టో నీ పెళ్లిలో ఉన్న సస్పెన్స్ కూడా అంతే కరెక్ట్. మరి సస్పెన్స్ క్లియర్ అవడానికి ఏం చేయాలి? ఈ టైప్ సిచ్యుయేషన్స్ లోనే నేను గవ్వలు నమ్ముకున్నాను. నేను మిమ్మల్ని నమ్ముకున్నాను. ఈ గవ్వలు నేను బాగా కలిపి వేస్తాను. అన్ని బోర్లా పడితే నీ పెళ్లి అవుతుంది. తిరగబడితే నీ పెళ్లి అవదు. సగం అటు సగం ఇటు పడితే? ఎటు కాకుండా పోతాం. ఏంట్రా మళ్ళీ ఇది? దేనికైనా వాళ్ళ లిమిట్ ఉంటుంది కదా. నోట్ వేస్తానమ్మా. పోదకూడదు బాబు, జాతకం మనం రాయకూడదు, ఉన్న చదువుకోవాలి. దీని అర్థం ఏంటి పద్ధతులు గారు? మీవాడు కూడా ఈ గవ్వలాగే ఒంటరిగా మిగిలిపోవచ్చు. అలాంటి మాట్లాడద్దు పంతులు గారు, ఇంకోసారి ట్రై చేయండి. తప్పు బాబు, సృష్టికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు. అది కాదు, ఇంతకు మీరు సరిగ్గా కలపలేదు. ఏం ఆవేశపడకండమ్మా, అలాగే వేద్దాం. ఏముంది ఇందులో? ఒకసారి నువ్వు కల్ప. చూసావా, ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో. దానికి దీనికి సంబంధం ఏంటండి? నిజానికి జాతకం వల్ల లైట్లు పేలకూడదు. ఇల్లు పేలిపోవాలా? పత్రికారు, ఇప్పుడు ఏం చేద్దాం? ఒక్క ఫోటో తీసుకుందాం. నువ్వు కూర్చోమ్మా, గవ్వ కాంబినేషన్ కావాలి. ఎందుకండి? గవ్వ నిలబడ్డం ఎవరైనా చూసావా? పాలపంత వచ్చినప్పుడు వింత అనుకున్నాం. ఇది అంతకంటే పెద్ద వింత. ఫోటో జంక్ చేసే. ఇంక నువ్వు లేవచ్చు రమణ. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. ఈ జాతకుడికి పెళ్ళంటూ జరిగితే ఒక నెలలో జరిగిపోవాలి, లేకపోతే జీవితంలో పెళ్లి యోగం లేదు. ఇంకోటి ఉందమ్మా, త్వరలో నీకు రాహుగ్రహ ప్రభావితుడైన ఒక కేతువుగాడు పరిచయం అవుతాడు. దాంతో నీ జీవితంలో పెనుమార్పు సంభవిస్తుంది. అర్థంలో చూసుకోరా బాబు, రాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఎలా ఉన్నావు? నువ్వు చాలా బెటర్. నేను మరీ కన్నాలేసి వాళ్ళ ఉన్నాను. ఈ టైంలో ఏ కానిస్టేబుల్ అని తగిలితే ఖచ్చితంగా మూసేస్తాడు అంతే. నగల్ల దొంగలు ఏరి పగళ్ళు కన్న పడ్డ రోయి నైట్ మొత్తం బీటు కొట్టి పట్టుకుంటాయ్. అది మూత మూసిన ధర ఏదంటే అది జరిగిపోతుందేంట్రా? నిన్న రాత్రి గుళ్ళో ఇద్దరు మెళ్ళో నెక్లెస్లు కొట్టేసింది మీరేనా? హై బాబోయ్, మేము అలాంటి వాళ్ళం కాదండి. మేము అసలు దొంగల సినిమాల్లో తప్ప బయట ఎక్కడ చూడలేదండి. పేరు? మీ పేరు నాకు తెలియదండి. నీ పేరు? రిషి. వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద రవికుమార్ సంతోష్ సామ్రా. నీ పేరు చెప్పు చాలు. పండండి. పండ?
చిన్నప్పుడు పనస పండులో ఉండి ఉండి అందరూ అలా పిలిచేవారండి. పెద్ద సైజాల మిగిలిపోయిందండి, కలర్ మాత్రం దాక్షిపం టైప్లోకి వచ్చిందండి. పండు, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మా టైం బాగోక వాట్? అది యాక్చువల్గా మాది గన్నారం అండి. పాతికేళ్ళ క్రితం పుష్పాల కోసమని అన్నారం వచ్చామండి. నాకు హలో బ్రదర్ ఉన్నాడండి. హలో బ్రదర్? హలో బ్రదర్ సినిమాలో నాగార్జున మేదరం కమల పిల్లలు అండి. నా పేరు పండి అండి. ఆడి పేరు కాదు లడ్డు అండి. లడ్డు నేను ఇద్దరం ఈ గుడికి వచ్చామండి. ఈ గుడి ప్రాంగణంలో లడ్డు కుడివైపు ఉన్నాడండి, నేను ఎడవైపు ఉన్నానండి. మధ్యలో కాదు మా నాన్న ఉన్నాడండి. గుళ్ళో నుంచి ముగ్గురు కలిసి దర్శనం చేసుకుని బయటకు వస్తున్నామండి. ఈ లోపల ఆడొచ్చి బ్యాగ్ కట్టుకుని పారిపడండి. తమ్ముడా కాదు దొంగండి. అప్పుడు నాకేం చేయాలి తెలియక నాన్న దొంగ నాన్న దొంగ అని అడుగుతా ఉంటే ఈ అడవిలో ఈడి పారిపడండి. నాన్న కాదు మా తమ్ముడండి. ముందు దొంగ వెనక లడ్డు, ముందు దొంగ వెనక లడ్డు, ముందు దొంగ వెనక లడ్డు. సడన్ గా ఇక్కడ అండి. ఎవడు దొంగ? కాదు మా నాన్న అండి. మీ నాన్న ఎందుకు పట్టాడు? ఆయన తాగేసి ఉన్నాడండి. అప్పటికే నరుపులైన జనం పరిగెట్టుకుంటూ వచ్చి పట్టుకుని కొట్ట మొదలెట్టారండి. ఎవరు దొంగనా? కాదు మా నాన్న అండి. మీ నాన్న ఎందుకు కొట్టారు? ఆయన దొంగలో ఉంటాడండి. అంటే నీలో ఉంటాడా? అవునండి. ఆ అడవులు ఈడు పారిపోయాడు. ఎవడు దొంగ? కాదు మా తమ్ముడు అండి. మీ తమ్ముడు ఎందుకు పారిపోయాడు? అది రన్నింగ్ అంటే ఇష్టం అండి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చాడు కోసం నేను ఎదుగుతానే ఉన్నాను సార్. దొంగనా? కాదు మా తమ్ముడు అండి. అదిగో ఎవరు మీ తమ్ముడా? కాదు మీ స్టేషన్. అదెందుకు? ఎప్పుడైనా అక్కడికి వచ్చాడు చేతికి కార్డు ఇవ్వండి సార్. దొంగక? కాదు మా తమ్ముడికి చేస్తానా. నన్నా కదా అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థాంక్స్. ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడే వచ్చేసారా అని. ఎక్కడి నుంచి? గతంలోంచి. మీకేమో గతాలు ఎక్కువ, నాకు స్వగతాలు ఎక్కువ. మీ ఫ్లాష్ బ్యాక్లు, నా ఫ్లాష్ ఫార్వర్డ్లు. ఎవడు ఫ్లాష్ వాడిది? ఫ్రెష్గా ఉన్నాను. డబ్బా మొత్తీకు. సర్లేండి, మీ మూల సంఖ్య మీద ఆటోగ్రాఫ్ చేయండి. మూల సంఖ్య ఏంటి? ఫైల్స్ అని తెలుగులో ఏమంటారండి? నవ్వించాలని ట్రై చేసావా? ట్రైల్ వేసాను. పిఎని ఈమెయిల్ తీసుకురామని చెప్పు. వై నాట్ కమింగ్. చూడు రోజా. నా పేరు రోజా కదండి, రంభ. నువ్వెవరు? కొత్త పిఎన్ అండి. పాత పిఎ ఏమైంది? పీకి పారేశారండి నాన్నగారు. ఏ ఏమంటారంటండి? అంజలేజా వేరుని తీసేసిన రీజనే. అంజలేజా వేరుని ఎందుకు తీశారు? ప్రీతి జింటా కారణంగాను. ప్రీతి జింటా ఎందుకు తీశారు? ప్రీతి జింగానియా కారణంగాను. ఒరి అబ్బా, ప్రీతి జింగాని ఎందుకు తీశారు? సింపుల్, సిమ్రాన్ కారణంగాను. అసలు వీళ్ళందరినీ ఎందుకు తీసేస్తున్నారు అని అడుగుతున్నాను. ఓరి నా ఇంటెలిజెంట్ ఫాదర్ కి ఇన్నోసెంట్ సన్ను. ఎందుకంటే ఏం చెప్పను, అందుకే ఇలా చెప్పను. ఇలా నెలకు పిఎన్ మారిస్తే మన కంపెనీ సీక్రెట్ లైన్ లీక్ అయిపోవు. లీక్ అయిపోవటమే కదండి, కంపెనీ వీక్ అయిపోతుంది కూడాను. ఈ అమ్మాయి పర్మనెంట్ గా ఉంచుతారా? చెప్పలేం. 31st night డిసైడ్ చేసి 1st morning కన్ఫర్మ్ చేస్తాం. సుస్మిత, మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందాం? మా అమ్మ పెళ్లి కాగానే. ఏంటి, మీ అమ్మకి ఇంకా పెళ్లి అవ్వలేదా? మా అమ్మకి కాలేదు ఇంకా. అంత పతివ్రతల వంశం మామంది. అయినా మన పెళ్లికి ఇప్పుడేం తొందర వచ్చింది? తొందర పెళ్లికి పంతులకి కాదు, వయసుకి వచ్చింది. 38 నీకు, 42 నాకు వచ్చినాయి. నల్లగానే ఉందిగా. కలరావు, పెద్ద మనుషులు 20 ఏళ్ళు అయింది. కళ్ళు కళ్ళు కలుపుకుని 16 ఏళ్ళు అయింది, కానీ ఒళ్ళు మాత్రం కలుపుకోలేదు. నీకు తెలుసుగా నాకు కొన్ని బాధ్యతలున్నాయని. నన్నే నమ్ముకున్న పెళ్లి కాని అమ్మ, ఆ అమ్మనే నమ్ముకున్న పెళ్లి కాని అమ్మమ్మ, నాలాగే పుట్టి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న నా అన్న కర్ణ, పెళ్లికి నోచుకోకుండా కన్యగానే తల్లి అని నా చెల్లి శకుంతల. వద్దు వద్దు, నీ వంశ చరిత్ర వింటుంటే 5 ఏళ్ళకి సరిపడిన విరక్తి కలుగుతోంది. మన వయసు వాళ్ళందరూ వాళ్ళ పిల్లలకి పెళ్లి సంబంధాలు చూసుకుంటున్నారు, మనం మాత్రం ఇంకా పిల్లలుగానే మిగిలిపోయాం. ఇలాగే కొంతకాలం కాలక్షేపం చేస్తే బళ్ళు 2 షెడ్కి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత వయాగ్ర టాబ్లెట్లు కూడా మనల్ని రక్షించలేవు. హలో లింగబాబు, ఇల్లేనాది. 1 minute నీకే. ఆ లింగం లైన్ లో ఉన్నాడు. ఇప్పుడు ఫోన్ ఎత్తిన పిల్ల పనిపిల్లండి. చెవిటోడి పెళ్లికి నత్తోడి సంగీత కచేరి అని నీ బతుకి పనిపిల్ల ఒకటి. పిల్ల వాయిస్ చాలా బాగుందిరా. చివరికి వాయిస్ మీద కూడా చెప్పేసావరా? మ్యాటర్ ఏంటో చెప్పండి. ఇవాళ 1వ తారీఖు కొత్త పిఏ పిల్లని తీసుకుని గెస్ట్ హౌస్ రావాలని తెలుసు కదా, తొందర తీసురా, ఇక్కడ వెయిట్ చేస్తుంటా. నీకు ఇంటర్వెల్ కి కుష్ఠరోగం, క్లైమాక్స్ కి రక్తంగా నీరేరా. ఎవరతను? ఒక దరిద్రుడు, నా దగ్గర ఓనర్ గా పనిచేస్తుంటాడు. ఇక్కడికి తీసుకొచ్చావేంటి? నెల తప్పాలి కదా. అదే, మీరు జాయిన్ అయ్యి నెల తప్పింది కదా, బాస్ జీతం ఇస్తారు. జీతం ఆఫీస్ లోనే ఇవ్వచ్చుగా. పబ్లిక్ ఇస్తే బాగోదని. అదిగో చూడు, మోనికా లెవెన్స్కి కోసం బిల్ క్లింటన్ వైట్ హౌస్ ముందు వెయిట్ చేస్తున్నట్టు ఎలా తిరుగుతున్నాడో. ఇకనైనా ఎడమైన తిరుగుళ్ళు ఆపండి. ఈ ఎడమైన తిరుగుళ్ళు అని మూసుకుని లోపలికి వెళ్ళి కిటికీ తలుపులు మూసి ఏసీ ఆన్ చేయి. అలాగే వెళ్తాం, మీరు అలాగే బతకండి. ఎలా ఉంది మన గెస్ట్ హౌస్? చాలా బాగుందండి. లోపల ఇంకా బాగుంటుంది. వీడు రాహులేలు కత్తులు మూయటాలు, ఏసీలు ఇటాలు. వచ్చి పడుకో. మీరు మళ్ళీ జోకులు ఇస్తారండి? ముందు జోకులు తర్వాత డోకులు ఉంటాయమ్మా. బోక్ గారు, నువ్వు లోపలి పద, పదా లోపలికి వెళ్ళమ్మా. ఇదిగోరా, ఇందులో మంచి భక్తి గీతాలు ఉన్నాయి, వింటూ కూర్చో, బాగా టైం పాస్ అవుతుంది. వాక్మ్యాన్ నా చెవిలో ఎందుకు పెట్టావో నాకు తెలుసురా. నీ వికారపు మాటలు, ఆ పిల్ల ఆర్తనాదాలు నాకు వినిపించకూడదనేగా. పోతావురా.
నాన్ స్మోకింగ్ డే నాడు క్యాన్సర్ వచ్చి మరిపోతావరా. ఉంచుకో. థ్యాంక్ యూ సార్. అమ్మాయిని, ఐఎమ్ సారీ, అమ్మగారిని కారులో దింపేసి రమ్మంటారా? అక్కర్లా, ఆటోలో వెళ్ళిపోతా. వస్తాను సార్. మంచి పిల్ల నచ్చిందా? అదే కొత్త పియ్యంగుడు. ఏంట్రా అసలు, ఏంట్రా నీ వరుస? నెలకు అమ్మాయిని ఎంజాయ్ చేయడానికి నువ్వేమన్నా అరపు షేక్ అనుకుంటున్నావా, ప్లే బాయ్ అనుకుంటున్నావా? అసలు నిన్ను కర్రేదిరా, కర్రక్కడా నిన్ను, అసలు కర్రేదిరా. ఇలా కాదురా నిన్ను, ఒరే రామర్ పిల్లే కనిపెట్టిన కొత్త పెట్రోల్ పోసి పగలబెట్టా. ఏంట్రా అలా ఉండిపోయావు? అదే ఏం లేదండి, మళ్ళీ కొత్త పియ్య అంటే నాకు తెలిసి ఆంధ్రాలో మంచి పిల్ల మిగలేదండి. ఆంధ్రాలో లేకపోతే మనకు రాష్ట్రాలే కొడతాం, పక్కన తమిళనాడు లేదా, కర్ణాటక లేదా, కేరళ లేదా, ఒరిస్సా. ఏం జాతీయ సమైక్యత, ఎంత నేషనల్ ఇంటిగ్రిటీ, పరాయి భాష వాళ్ళైనా కూడా పర్వాలేదు, ఆడపిల్ల అయితే చాలు. త్వరగా చూడు, లేకపోతే అబ్బాయి ఇబ్బంది పడిపోతారు. అగ్నిపర్వతం ఈ చిత్రం నుండి సూపర్ స్టార్ కృష్ణ గా మీ ముందుకు వస్తున్నారు. పచ్చి పులుసు నాగేశ్వరరావు. ఇప్పుడు మన డిస్కో స్టార్ పచ్చి పులుసు గారికి చిన్న సత్కారం. పచ్చి పులుసు నాగేశ్వర గారికి, డిస్కో స్టార్ నాగేశ్వర గారికి. గురుగారు మీకు ఆసారం వచ్చారు. ఫ్యాన్స్ అయితే పంపించు, కస్టమర్స్ అయితే కూర్చోబెట్టు. అలాగే చెప్పండి, అక్కడి నుంచి వచ్చారు? యుగంధర్, హైదరాబాద్ నుంచి వచ్చాం. ఓకే, డేట్ ఎప్పుడు? ఇండోరా అవుట్డోరా? సౌండ్ లైటింగ్ మీద మాదా? అమ్మాయిలు ఎంతమంది కావాలి? చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ రెడీగా ఉన్నారు. యంగ్ హీరోస్ పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు. కావాలా నన్నే మేనేజ్ చేయమంటారా? మేము వచ్చింది మీ సీరియల్ కోసం. వాట్ ఇస్ ద మ్యాటర్? అలా చేసేయండి కొడుకు. నా కొడుకు నాకే ఎన్నోసార్లు దెబ్బేసాడు. ఆఫ్టర్ ఆల్ మీరంత పొండదరగా అన్నా. ఇప్పుడు మనం గిని దూలుకపోకపోతే శంకర్ అన్న మనల్ని మటర్ చేస్తాడు. పచ్చి పులుసు గారు, మీరు అర్జెంట్ గా మాతో పాటు హైదరాబాద్ కి మా శంకరన్న దగ్గరకు రావాలి. నేనెందుకు రావాలరా? వాడు ఏమైనా నాలాగ రికార్డింగ్ డాన్స్ చేస్తాడా? సెంటిమెంట్ తో విలనిజం ప్లే చేస్తుంటాడు. ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లపోతే మమ్మల్ని చంపేస్తాడు మా శంకరన్న. శంకరన్న, 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 ఎవడు హైదరాబాద్ కి లిక్కర్ కింగ్? లిక్కరా? ఓం నమో శివ రుద్రాయ, ఓం నమో సితి కంఠాయ, ఓం నమో హర నాగాభరణాయ, ప్రణవాయ, ఢమ ఢమ ఢమరుకనాదానందాయ, ఓం నమో నిఠలాక్షాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలావరణాయ, ప్రమదాయ, ధిమి ధిమి తాండవ కేళీలోలాయ. అన్నా, ఆ సీలుగడి పాపం తీసుకొచ్చా? లెక్కర్ శంకర్ అంటే నువ్వేనా భయ్యా? నీ అబ్బా, అమ్మాయిని తీసుకురమ్మని, నీ కొడుకు ఫోన్ కొట్టు. అడ్డే, ఫోన్ కొడితే వచ్చేయడానికి ఆడే 108 కాదు భయ్యా, వరస్ట్ నా కొడుకు. నిన్ను చంపేస్తానంటే రాడా? అస్సలు రాడు, వాడికి నాకు పడదు. మనోడికంతా చెప్పాను, నైట్ మీకు మందులో చెప్తాడు, వినండి. మందులోనే ఎందుకు వినాలి? మంచి ఎప్పుడు మందులోనే వినాలి, చెడెప్పుడు చెవిలోనే చెప్పాలి బంగారం. ఇప్పుడు వాడిని ఎలా పట్టుకోవాలి పచ్చి పులుసు? ఇదిగో వాడి ఫోటో. అంటే ఈ ఫోటో తీసుకెళ్లి ప్రింట్లు తీసి రైల్వే స్టేషన్ లో, బస్ స్టాండ్ లో అంటించమంటావా? డ్రెస్సే అనుకున్నాను, మనిషి కూడా అక్కడే ఉండిపోయావా? వైన్ షాపుల్లో అతికించండి, ఎందుకంటే ఈ మధ్య జనాలు ఎక్కువగా వైన్ షాపులకే వస్తున్నారు. వీడిని పట్టుకున్న వాడికి జీవితాంతం రోజు ఒక ఆఫ్ ఫ్రీ అని ప్రకటించండి. పాతాళంలో దాక్కున్నా పట్టుకొచ్చి మీకు ఇస్తారు. మందుకంత పవర్ ఉంది భయ్యా. యా చూడు బంగారం, ఒక సుమోలో ఒక బ్యాచ్ నెక్కించండి, 3 crore కేసులు పెట్టండి. ఇంకో సుమోలో ఇంకో బ్యాచ్ నెక్కించండి, 3 crore కేసులు పెట్టండి. ఒక సుమోను సిటీలో వెతకమనండి. రే యుగంధర్, నువ్వు అవుట్స్కర్ట్స్ లో వెతకరా, స్టాఫ్ కి సెపరేట్ గా మీరు డబ్బులు ఇచ్చి పంపించండి. వీడు పట్టుకోవడానికి ప్లాన్ ఇస్తున్నాడా, పారిపోవడానికి ప్లాన్ ఇస్తున్నాడా? ఆ నాకు అర్జెంట్ గా కృష్ణ ఒక్కడు, వర్షం భద్ర, డివిడీలు తెప్పించండి. ఎందుకు? ఆ సినిమాల్లో విలన్స్ హీరోయిన్ పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు, మన కథలో ఫెయిల్ అవ్వకూడదు. వెంటనే ఆ సినిమాలో రప్పించండి. సార్, వాడి ఫాదర్ దొరికిశాడు కదా, నేను బయలుదేరచ్చా? తాగి పడేసిన చీప్ లిక్కర్ బాటిల్లో ఉన్నాడు ఆవిడ. మీ అబ్బాయి అడ్రస్ ఇచ్చింది నేనే. పేరు? లవ్ కుమార్ భయ్యా. లవ్ కుమార్ భయ్యా. ఈ ఇన్వెస్టిగేషన్ లో మనకు బాగా పనికొస్తాడు, వీడిని ఎక్కడే ఉంచండి. చూడు బంగారం, మీరు మందేసి పడుకోండి, మన వాళ్ళతో వెతికించి వాడు ఎక్కడ ఉన్నా పట్టుకుని తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పడేసి అమ్మాయిని మీకు అప్పగించే బాధ్యత. మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్, ఆ అమ్మాయి చేత ఐ లవ్ యు చెప్పించి, పెళ్లి చేయించి, తిరుపతి తీసుకొచ్చి, సోమవారం దర్శనం ఇప్పించి, లడ్డూ తినిపించి ఇంటికి పంపించే బాధ్యత నాది. మొక్కే అనుకున్నాను, విత్తనం కూడా ఇంతేనమాట. ఏ యుగంధర్ అన్న, ఇక నుండి పచ్చి పులుసు చెప్పినట్లు వినండి. Hmm.
అమ్మా గంట అంత గట్టిగా కొట్టకే. ఏమైందిరా? ఏంటి ఏమి తెలియనట్టు మాట్లాడతావు? నాన్నగారికి ఆల్రెడీ 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చిందా? నిన్ననే డాక్టర్లు చెప్పారు కదా పెద్ద పెద్ద శబ్దాలు అయ్యి చెయ్యొద్దని. అది కాదురా, ఆయన ఆరోగ్యం బాగుండాలనే కదరా ఈ పూజలు గంటలును. నాకు తెలుసమ్మా, నీకు దేవుడంటే ఎంత భక్తో నాన్నగారన్న అంతే భక్తని. ఒరేయ్, నన్ను ఇంత బాగా చూసుకునే భార్య కొడుకు ఉండగా నాకు ఏంట్రా లోటు. నాన్నగారు మీరు బయటకు ఎందుకు వచ్చారండి? వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగేరా. పర్వాలేదురా, మీరున్నారు కదా, నాకేమవదు. ఒరే ఏదన్నప్పుడు సౌండ్ వచ్చినా నువ్వు ఇంత గట్టిగా అరవకే, ఆ అరుపుకు నాకు గుండె ఆగిపోయేలా ఉంది. మ్యాచింగ్ అవ్వట్లేదయ్యా. వాళ్ళ మ్యాచింగ్ కి మన మ్యాచింగ్ కి సంబంధం ఎవరు చెప్పండి? ఊళ్ళంత ఉందయ్యా, ఇంట్లో బల్బు వెలగాలంటే మెయిన్ స్విచ్ కరెక్ట్ గా ఉండాలి. తండ్రి కలర్ కి కొడుకు కలర్ కి ఎక్కడా మ్యాచింగ్ లేదు. అంటే మీరు మా నాన్నగారిని అనుమానిస్తున్నారా? మీ నాన్నగారు నేను ఎందుకు అనుమానిస్తాను? థాంక్స్ అండి. మీ అమ్మని. అమ్మా ఏమిటండి ఆయన మాట్లాడేది? ఇంకేం మాట్లాడతామండి? ఆ పేరేమిటి ద్రౌపదిని? ఏ సీతో సావిత్రం పెట్టుకోవచ్చుగా. మా పేర్లు మా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాం, మీకెందుకు? సరే పేర్లు ఓకేనండి. హైట్ మాట ఏమిటి? మీరు 5 అడుగులు తక్కువ, వాడు 6 అడుగులు ఎక్కువ. ఏమండి ఎవరి హైట్లు అలాగే ఉంటాయండి? ఎత్తులు సరేనయ్యా. బరువులు నువ్వు 100 కిలోలు పై చిల్లుకున్నావు, ఆయన 50 కిలోలు కన్నా తక్కువ ఉన్నాడు. వీని సంగతి ఏమిటి? అంటే నేను మా నాన్నగారికి పుట్టలేదంటారా? చచ్చా, నువ్వు మీ నాన్నకే పుట్టావు. థాంక్స్ అండి. కాకపోతే మీ నాన్న ఈయన కాదు. మీరుండండి. టూ మచ్చో 10 మచ్చో మా వంశంలో జరిగింది, మళ్ళీ నా కూతురికి రిపీట్ కాకూడదని. నాకు ఈ సంబంధం డీటెయిల్స్ అన్ని కావాలి. డీటెయిల్సా? అవును, మా నాన్న చెప్పిందే కరెక్ట్. అది అంటే నువ్వు ఈ అమ్మకి ఈ నాన్న వల్లే పుట్టావని నిరూపించాలి. అంటే నీ బర్త్ సర్టిఫికెట్, మీ అమ్మ కాంటాక్ట్ సర్టిఫికెట్, మీ నాన్న కెపాసిటీ సర్టిఫికెట్. ఏమయ్యా, నేను ముందే చెప్పాను డిఎన్ఏ రిపోర్ట్ తెస్తాను. ఏవి? మీరు అనవసరంగా నోరు జరుగుతున్నారు, ఇది చాలా దూరం పోతుంది. ఎందుకు చెప్పారు అర్థం చేసుకోండి, ఇది చాలా మంచి సంబంధం. నాకు కావాల్సింది అదే, వీళ్ళిద్దరికీ ఉన్న సంబంధం మంచిదేనా అని. He's my own broker. Yes. ఎవరు కదన్నాడు? నేను నీ క్యారెక్టర్ అనుమానించినా, వీడి క్యారెక్టర్ అనుమానించినా, అనుమానించినలా ఒకటే. వీడి క్యారెక్టర్ నా పిల్లలసే లాంటి తగ్గిస్తావా? అవును, నీ గుండెలు చీల్చేస్తాను. ఆవిడ ఎవరు అనుకున్నావు? ఎవరు? ఆవిడ అగ్ని. అగ్ని? ఆవిడ యాసిడ్. యాసిడ్? అసలు నా పిల్ల. మీ అమ్మ గురించి నిజం తెలిసి మీ నాన్న హార్ట్ అటాక్ వచ్చింది. ఇంకాసేపు ఎక్కడే సచ్చే ఉన్నాడు తీసుకెళ్ళిపో. నేను మీ అమ్మాయితో సంబంధం కలుపుకోవడానికి వస్తే నువ్వు మా అమ్మకి అక్రమ సంబంధం అంట కడతావా? చెప్తాను రా, నీ పని పదమ్మా, నాన్న హాస్పిటల్ తీసుకెళ్ళాలి. విజయకుడిగా వస్తే పేషెంట్ గా పంపిస్తారా? అక్కడ దొరికారా నాకు? ఈడియట్, థర్డ్ గ్రేడ్ సంబంధం తీసుకొచ్చి. ఏమయ్యా ఎందుకు అర్చావు? లైట్ ఆరిపోయింది కదా డాక్టర్. కరెంటు పోయింది. అమ్మయ్యా మా నాన్నకి ఏమైంది? గుండెకి చిల్లు పడింది. ఎంత ఖర్చైనా పర్లేదండి. మీరు పేషెంట్ ఆగిపోయారు కదండి. ఏడ్చినట్టుంది డాక్టర్. పేషెంట్ పండు అని కలరిస్తున్నాడు. ఈ పొజిషన్ లో పళ్ళు తినకూడదు, చచ్చిపోతాడు. డాక్టర్, ఆయన పండు అని పిలిచింది నన్ను. ఏంటి నీ పేరు? పండా? అయితే లోపలికెళ్ళు.